హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. భారత చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అతిపెద్ద షాక్ తగిలింది. అతిలోక సుందరి శ్రీదేవి అనూహ్య మరణం అందరినీ షాక్ కు గురి చేసింది. వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్కి వెళ్లిన శ్రీదేవి అక్కడ బస చేసిన హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల మధ్య తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం తర్వాత దుబాయ్ ప్రభుత్వం హైడ్రామానే నడిపింది. దీంతో అతిలోక సుందరి మృతి గురించి అనేక ఊహాగానాలు, అనుమానాలు మొదలయ్యాయి. అంతలోనే శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మృతి చెందినట్లు దుబాయ్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. దీంతో అనుమానాలు ఇంకా పెరిగినప్పటికీ ఈ విషయాన్ని అంతటితో సద్దుమణిగించారు. తాజాగా రిటైర్డ్ పోలీస్ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వేదభూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం రిటైర్డ్ పోలీస్ అధికారి వేదభూషణ్ శ్రీదేవి మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవిని మర్డర్ చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తిని బాత్ టబ్ లో ముంచి చంపేయడం, ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేయడం చాలా సులభమని ఆయన అన్నారు. తాను శ్రీదేవి మరణించిన సమయంలో ఆమె పక్క గదిలోనే ఉన్నానని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని శ్రీదేవి మరణించిన ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించగా అనుమతించలేదని అన్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించినట్లు దుబాయ్ పోలీసులు ఇచ్చిన నివేదిక అర్థవంతంగా లేదని అన్నారు. వారు చెబుతున్న కారణాలు ఒక్కటి కూడా నమ్మదగినవిగా లేవని వేదభూషణ్ అన్నారు. శ్రీదేవిని ప్లాన్ ప్రకారం చంపేశారని అతడు ఆరోపిస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.